వాడు ఏం చేయడు అని, ఆయన ఏం చేయడు రావాడు ఏమని అడుగుతుండు అన్న అని చెప్పిండు. సరిగ్గా పెట్టు, ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. పెట్టేటప్పుడు సగ్గా పెట్టావు, ఇప్పుడు టంగ్ సగ్గా పెట్టుకోరు. చెప్పు ఇంకో 2 lakhs ఇస్తాడు తీసుకెళ్ళి. ఓకే ఓకే కదా. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజనీ దాస్. మనకు టాస్క్ ఎవరిచ్చినా సరే మనం రెండు వైపులా వెరిఫై చేసుకున్న తర్వాతే టాస్క్ చేస్తామన్నమాట. ఒకవేళ మనకు టాస్క్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళదే తప్పున్నా సరే మనం వాళ్లకు సపోర్ట్ చేయడం అనేది జరగదు. ఎవరి వైపు తప్పు ఉంది, ఏం జరిగింది అనేది చాలా ట్విస్ట్ గా ఉంటుంది. క్రేజీగా అండ్ ఎక్స్ట్రీమ్ గా వచ్చింది టాస్క్. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్య మధ్యలో ట్విస్టులు ఉంటాయి, అవన్నీ ఇక్కడ చెప్తే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు. స్కిప్ చేయకుండా చూడండి, నచ్చుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ట్యాగ్ యువర్ థాట్స్. ఇవాళ ఒక బాధితురాలు మనతో ఉంది తన బాధ మనతో చెప్పుకోవడానికి. అసలు ప్రాబ్లం, నీ పేరేం ప్రేమ? నా పేరు చరిత్ర. చరిత్ర, ఓకే. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. నా బాయ్ ఫ్రెండ్ కొంచెం పర్లేదు చెప్పండి. నా బాయ్ ఫ్రెండ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఇచ్చేసారు, సో దాని గురించి మాట్లాడదామని వచ్చిన. అంటే ప్రెగ్నెన్సీ చేశాడు అతను? తనే చేసింది. మరి ఇప్పుడు ఎట్లయితే మ్యారేజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను చేసుకుందామని. అప్పుడు కొంచెం బాగానే ఉండేది స్టార్టింగ్లో, ఇప్పుడే కొంచెం కలిసిన తర్వాత మళ్ళీ దూరం అయిపోతుంది. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. క్యారీ అయినాక ప్రేమ తగ్గిందంటారు? అదే, ఎంత కాల్ చేసినా రెస్పాన్స్ లేదు, చాట్ చేసినా రెస్పాన్స్ లేదు, రిప్లై ఇవ్వట్లా, కలుద్దామన్నా కూడా అది లేదు. అంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్లో మాట్లాడేవాడు, నా వెంబలు తిరిగి అక్కడిక్కడ అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు నేను నా ఎంత నేను పిలుస్తానంటే కూడా రావట్లా. అంటే నేను ఒక మాట అంటా తప్పనుకోవద్దు, ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ తప్పని కదా ఇట్లా కలవడం కానీ క్యారీ చేసుకోవడం కానీ, అవునా కదా? ఇప్పుడు తలంచుకోవడం కాదా, మా పని చేసేటప్పుడు తలెత్తుకొని అట్లాంటి పనులు చేయకుండా ఉండాలి. అర్థమైందా? సరే ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పు, స్పీకర్ ఆన్ చేయమ్మా. హలో హలో కిషోర్, నేను చరిత్రని. చరిత్రనా? ఆ చెప్పు. ఎక్కడున్నావు? ఏమైంది? ఎక్కడున్నావు? బయట ఉన్నా. ఏమని చెప్పు. ఇక్కడికి రా, మన దగ్గరికి రా. ఎందుకు రా కిషోర్? ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను ఏం చేసిన అసలు? ఏం అవసరం ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పు? అరే రా అబ్బా కిషోర్, అర్థం చేసుకో. ఎందుకు అట్లా చేస్తున్నావు? రావచ్చు కదా. లొకేషన్ సెండ్ చేస్తున్నాను. మా కజిన్ తను మీరు పెట్టలేదు అనుకుంటున్నా. తప్పు కదా అంటే మాట్లాడింది తను కూడా, నేను కూడా మాట్లాడాను. తనకి కావాలి నేను వెళ్ళా, తనకి కావాలి నేను వెళ్ళా, అయిపోయింది. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదా. ఒకసారి పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడితే అంతకుముందు మ్యారేజ్ చేసుకుంటాను చెప్తావయ్యా, ముందు మ్యారేజ్ చేసుకుంటాను చెప్తా. కానీ తను వినట్లేదు. ఒకసారి చేసుకుంటామనేది, ఒకసారి వద్దనేది, తను ఏం మాట్లాడుతో ఎప్పుడు ఎలా ఉండదో ఎవరికి ఏం అర్థం కాదు. ఏం చేయాలి చెప్పు. అన్ని ప్రతిదీ నేనే కాంప్రమైజ్ అవ్వాలంటే ఎక్కడికి వద్దాం? కాంప్రమైజ్ ఏముంది, తను చేసుకుంటా అంటున్నా. ఒకసారి చేసుకుంటానేది, సరే చేసుకుందాం, మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం, అది ఇది అనేది. మళ్ళీ ఒకసారి అనేది ఏమొద్దు, మ్యారేజ్ ఏమొద్దు, మనం ఇలాగే ఉందాం, తర్వాత ఏమో చూద్దాం, ఆలోచిద్దాం, ఇప్పుడు ఏమొద్దు నువ్వు ఎక్కువ. తను ఆన్లైన్ నుండి కూడా రెస్పాండ్ అవ్వదు, రిప్లై అవ్వదు మెసేజ్ పెడితే. తను ఆన్లైన్ నుండి కూడా రెస్పాండ్ అవ్వదు, రిప్లై అవ్వదు మెసేజ్ పెడితే. ఇవ్వట్లేదు అంటే ఏమని?
రెస్పాన్స్ అవ్వట్లేదని చెప్పి నన్ను అడుగు, ఎదురుగా ఉంది కదా, నేను ఎందుకు చెప్తాను? ప్రేమేంద్ర నన్ను అడుగు, అంత ముందు మ్యారేజ్ చేసుకుందాం ఫస్ట్ సరే సరే రెస్పాన్స్ అంగా పక్క పెట్టు. కానీ మ్యారేజ్ గురించి ఏమంటావు? తను చేసుకుంటా అంటుంది చేసుకుంటా, కానీ ఇప్పుడు అక్క పెళ్లి ఉంది కదా, అక్క సెట్ అయిన తర్వాత. ఇప్పుడు అక్క అక్క మా ఫ్యామిలీ అంటే నాకు లేదు ఫ్యామిలీ కూడా నాకు ఫ్యామిలీ సిస్టర్ మ్యారేజ్ ఉంది బ్రో. సిస్టర్ మ్యారేజ్ ఉంది బ్రో, నేను కాదనట్లేదు. సరే ఇప్పుడు కాదు, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెట్టుకుందాం, తర్వాతనే పెట్టుకుందాం. అది చెప్పొచ్చు కదా, తను ఏం చెప్పట్లేదు అలా. మరేమంటుంది ఇప్పుడేం కన్నా అదేమంటుంది అక్క పెళ్లి తర్వాత? ఎప్పుడైనా అవసరం అయినట్టే కాల్ చేసి ఇలా బయటకు వెళ్దాం, కొంచెం మనీ కావాలి లేదంటే షాపింగ్ ఏమైనా అవసరం అంటే అప్పుడే గుర్తొస్తాం, తర్వాత గుర్తురామా. ఏమైనా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, కొంచెం మనీ కావాలి, సెండ్ చేయవా, ఇలాంటప్పుడే గుర్తొస్తానా తర్వాత రానా, ఇలాంటప్పుడే గుర్తొస్తానా తర్వాత రానా. నువ్వు అడిగినావు కదా అయింది అది అని, నేను చేసుకుంటా అంటున్నా కాదంటలేగా. తన నుంచి ఒక రెస్పాన్స్ అనేది ఉండాలి కదా, ఒకసారి చేసుకుందామనేది, ఒకసారి వద్దనేది. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావా? ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా? తన పెళ్లి చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది, అక్క పెళ్లి అయిన తర్వాత చేసుకుంటాను. స్టార్టింగ్ నుంచి కొంచెం టైం పడతా, కొంచెం టైం పడతా చెప్తుంది. ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు? నువ్వు అసలు పిలిచింది ఎందుకు నన్ను? వాడు మోసం చేస్తున్నా, అతను ఇది చేస్తున్నది అని చెప్పేసాను. మరి బాగా కరెక్టే ఉంది ఆయన వర్షన్, చేసుకుందామంటే ఇప్పుడు రెడీ అన్నట్టు. మరి నువ్వేమంటావు? ఇప్పుడు ఫ్రాడ్ చేస్తున్నా అని చెప్పేసి నన్ను పిలిచాను. ఆయన పట్టించుకోవట్లేదంటే ఆయనే అంటు. నేను ఏదో ఆయన ముఖం కూడా మాట్లాడుతుంది, ఏం సమాధానం చెప్తున్నావు? గాను ఆయన అదే అంటుంది కదా, ఆయన ముఖం కూడా అంటుంది నీతో. వాట్సాప్ ఆన్లైన్ ఉంటా, ఆన్లైన్ ఉంటా మాట్లాడే సమాధానం చెప్పదండి. సమాధానం చెప్పని ఉంటలేదు ఎందుకు అంటున్నా? చూడు ఇప్పుడు చూపినా, చూపినా చూడు మొత్తం మొత్తం. నువ్వు ఎందుకు లిఫ్ట్ చేస్తావు? అన్ని రెడ్ కాల్స్ నీకు. నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సార్ కూడా కాల్ లిఫ్ట్ చేయదు, రెస్పాన్స్ అవ్వదు. ఎక్కడున్నావు, ఏం చేస్తావు? ఏమైనా ఉంటే నేను తర్వాత కాల్ చేస్తా, బిజీగా ఉన్నా పెట్టే నేను తర్వాత చేస్తాను. ఇది ఎప్పుడన్నా ఒకసారి అది కూడా కాల్ లిఫ్ట్ చేసి తలకాయ దించుకోకమ్మా. నా తలకాయ కొట్టేసినట్టు అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అది మిలిచినము. నువ్వేం మాట్లాడకీడ, అక్కడ అనిపిస్తుంది విత్ షో అనిపిస్తుంది. నువ్వు ఎక్కువ మాట్లాడకీడ, ఏమైనా అర్థమవుతుందా నీకు? ఎప్పుడు దిమాగిల ఖరాబ్ అయిందా? క్యారీ అంటే నువ్వు మామూలు మాట్లాడుకుంటున్నావా? అయినా నీకు కాదు, నువ్వు అట్లాంటి పనులు చేసి అట్లాంటి పనులు చేయాలని నీకు ఎవరు చెప్పింది? ఏం చెప్పలేదన్నా, మాట్లాడాము అలా. ఇంకేమో ధమాకుందా ఇంత? కాదు పోయి పెళ్ళి అయినా కలవడం చేసుకుంటారు కానీ ఇవన్నీ సిగ్గు పనులు ఎవరు చేస్తావు? తనకి ఇష్టం ఉంది నాకు ఇష్టం ఉంది అది అయిపోయింది అలా అంటే, తనకి ఇష్టం ఉంది నాకు ఇష్టం ఉంది అది అయిపోయింది అలా అంటే. ఇంకేమో సెన్స్ ఉంది అంటున్నా? రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఊరు వెళ్ళారు, ఎవరు లేరు, ఒకటే ఉన్నాము. కాల్ చేసిన అంటే వెళ్ళినా మా ఇంటికి ఎవరు లేరు, నువ్వు వస్తావు మా ఇంటికి? అలా మాట్లాడతా అది కాదు కదా పద్ధతి అంటున్నా. నువ్వు చదువుకున్నావు కదా, తెలివి ఉంది కానీ ఇంత ఉంటున్నావు. ఎవరైనా అలా మాట్లాడుతావు? తను కాల్ చేసింది ఇప్పుడు నువ్వు మీకు ఎవరు నీకు ఎందుకు అట్లా నిజమేనా అంటున్నా? నువ్వే కాల్ చేసావా? నేను అంత వచ్చిందా? నువ్వే చేస్తే నువ్వే కొడుకు, మరి మమ్మల్ని ఎందుకు పిలిచావు? పల్లెకి పిలిచావు? లేకపోతే పిచ్చోళ్ళే కొడుతున్నా నీకు. వాడు మోసం చేసి అది చేసి ఇది చేసి అని అన్ని బఫున్ మాట మాట్లాడా. అయినా మాట్లాడుతూ నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు అంజనీ రాస్తావు అని మాట్లాడే ప్రతి ఒక్క మాట కాదు కానీ నేను విన్నా, విన్నాక నాకే అనిపించింది ఏమో ఇంతగానో మీరేంద్రమే. వాడు బలవంతంగా నేను పిలిపించుకొని ఏదో చేసినా అని చెప్పేసి నువ్వు అంటున్నావు. నీకు ఒకటి తెలుసో తెలియదు కానీ లేడీస్ని బలవంతంగా ఇంత ఇంటికి అయ్యలే వీగలేం. అర్థమవుతుందా? సొంత పెళ్ళామైనా సరే ఆమెకి ఇష్టం లేకుండా ఏం చేయలేము. నువ్వు అంతగానం వచ్చేదాకా చేసుకున్నావు అంటే అసలు ఇంట్లో నీ రీజన్ లేదట, నీ తప్పేం లేదట. పోయి ముఖం పట్టుకుని బాగా చెప్తే చెప్తున్నా, ఆయనకి ఏం సమాధానం చెప్పలేను? తర్వాత చేస్తారు అప్పటి ఏం సమాధానం చెప్పాలమ్మా? నువ్వు ఆ తలకాయ తీసుకుని నేను అవలప ఇప్పుడు సరే గాను. నాకు అన్ని బూతులు వస్తున్నాయి కానీ కజిన్ ఇప్పుడు కూడా నేను సరే ఇంత అయిపోయింది ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, కనీసం ఇప్పుడు కూడా తను సరిగ్గా ఉంటే చాలు, ఇప్పుడు కూడా మ్యారేజ్ చేసుకుంటా. ప్రేమంటావు అమ్మ నువ్వు కూడా ఆమె సరిగ్గా ఉంటే చాలు, ఇప్పుడు వచ్చి నేను మాట్లాడిపోయి అంటే మా పేరెంట్స్తో కూడా మాట్లాడిపిస్తాను. ఆయన వర్షన్ కరెక్టే ఉంది, ఇప్పుడు నీ వర్షన్ ఏంది చెప్పు? ఇప్పుడు అక్క
సరే మరి ఒక పని చేయండి, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిపించేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేసుకుంటామని చెప్పండి. నీకు అన్ని వర్షాలు కరెక్ట్ ఉన్నాం కలిగి నీ నీ రోగం ఏం చెప్పు. సరే మీ అక్క మ్యారేజ్ అయినాక సరే చేసుకొని తరగ అక్క పెళ్లి కాకముందుకు బాగానే ఉంది. మరి అక్క పెళ్లి ఇట్లా కడుపు పెట్టుకుని తిరిగితే ఓకేనా? అక్క పెళ్లి కాకముందుకు ఇట్లా కడుపు పెట్టుకుని తిరిగితే ఓకేనా అంటున్నావు? ఇప్పుడు తనకి నా నుంచి కావాల్సిన ఓన్లీ మనీ మాత్రమే, నేను వద్దు తనకి. ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఎంత అయినా కూడా తను కావాలనుకుంటున్నా కదా, అలా నన్ను కావాలని అనుకోస్తాను. ఇప్పుడు కూడా నా దగ్గర నుంచి డబ్బులు కావాలి, తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను గుర్తొస్తా తప్ప నేను మాత్రం తను గుర్తురాను. తను మాట్లాడాలనుకోదు, ఇంకా ఏం మాట్లాడినా మాట్లాడు. ఇంకా నేనే ఇంకా ఎంత బాగా ఫీల్ అయిపోయేది. ఇప్పుడు ఏమంటున్నావు ఫైనల్ గా? ఇప్పుడు అక్క పెళ్లికి 3 లక్షలు అవుతుంది అన్న, కావాలంటే నేను పెళ్ళి అయిన తర్వాత అక్క సెట్ అయిన తర్వాత నేను మ్యారేజ్ ఇప్పుడు అక్క పెళ్లికి 3 లక్షలు అవుతుంది అన్న, అమ్మకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను దాన్ని తీయించుకుంటాను. నేను కొడదామని క్లాస్ నరనరాలకే వస్తుంది, కానీ ఒక మహిళ ఒక లేడీస్వి ఒక ఇట్లా ఉన్నామని చెప్పి ఆవిడ తప్ప ఇంకా ఏ విషయంలోకి నేను ఆగుతలేదు. ఏ గుంజి కొడితే నాకు ఇక బీప్ వస్తుంది. కానీ నమ్మకు నమ్మకు ఆడాలలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి హెల్ప్ చేస్తాను. ఇప్పటిదాకా కూడా ఇందాడిదా కూడా చేసుకుందాం అనుకున్నానా, కానీ మళ్ళీ ఇప్పుడు తనని మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ తను మళ్ళీ మనీకి లింక్ పెడుతుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను నా నుంచి మనీనే కొడుతుంది తప్ప నన్ను కోరట్లేదు. లేదు తను నువ్వు ఎట్లకేం చేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి మనీ అయితే నా దగ్గర ఏం లేదు. ఒకవేళ తను ఒప్పుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది అంటే నేను కట్నం అయిపోయినా పర్వాలేదు, కానీ మ్యారేజ్ అయితే చేసుకుంటాను. ఇంకా నా దగ్గర మనీ అయితే లేదు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ నా సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉంది. ప్రెసెంట్ జాబ్ కూడా వెళ్ళట్లేదు నేను. ఖాళీ ఉన్నా నా దగ్గర మనీ కూడా ఏం లేదు. ప్రెసెంట్ అయితే నా దగ్గర మనీ కూడా ఏం లేదు. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. మ్యారేజ్ గురించి అంటే నేను ఇష్టపడుతున్నా కాబట్టి ఇది అంతా వదిలేస్తా అయిపోయింది అయిపోయింది. ఒప్పుకుందంటే ఇప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి మా పేరెంట్స్ని తీసుకెళ్ళి కట్నం ఏమొద్దు, రూపాయి కూడా వద్దు నాకు, పెళ్లి చేసుకుంటాను. కానీ మళ్ళీ నాకు 3 లాక్స్ కావాలి. ఒక పని చేయలేదు, మళ్ళీ మళ్ళీ 3 లాక్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ వాళ్ళ అక్క పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అబ్బా అక్కడ దాకా ఆగి తర్వాత మళ్ళీ నేనైతే ఇంకా ఇంతకన్నా ఇంకా ఓడ్చుకునే ఓకే నాకు లేదు, చాలా ఓడ్చుకున్నాను. ఒక పని చేయలేదు, నువ్వు సెట్ అయినాక కదా నేను అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేస్తాను, నువ్వు సెట్ అయినాక నాకు ఇస్తావా? ఒక 2 లాక్స్ వరకు 1 లాక్ వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను. ప్రామిసర్ నోట్ రాసుకుందాము, ఒక 1 ఇయర్ అట మాట్లాడుకొని ఓకేనా? సరే ఒక 2 మినిట్స్ అట్లుండి నేను మాట్లాడుతున్నాను. అయినా ఫైనాన్షియల్ పరిస్థితి అయితే ఏదమ్మా, సరే ఆయన ఏమంటుంది ఏమంటుంది తర్వాత ఇస్తాను కానీ అది ఇస్తాడో ఏడో తెలియదు నాకు. ఇంకోటి ఏంటంటే నేను నీకు ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు సరే అది విషయం పక్క పెట్టు. వాడిని బ్రదర్ అన్నాం కానీ బ్రదర్ వాళ్ళ నాకు అప్పగా కానీ వాడైతే నేను చూసుకుంటాడో చూసుకోవడం తెలియదు. ఎందుకంటే అని ఇప్పుడు లో ఇన్కమ్ సోర్స్ అవుతుంది. నాకైతే కొంచెం రెవెన్యూ పరంగా కానీ అంతమైతే నేనైతే ఎకనామిక్ పరంగా నేను ఉన్నాను, వెల్ సెటిల్డ్. ఒకవేళ ఓకే అనుకుంటే మరి నేను మ్యారేజ్ చేసుకుంటా నాకు అట్లా కలిగి. ఒకవేళ ఓకే అనుకుంటే మరి నేను మ్యారేజ్ చేసుకుంటా నాకు అట్లా కలిగి. అమ్మ బాబాయ్ అంటే నువ్వు అనుకుని నువ్వు ఏం మిస్టేక్ అనుకోకు. ఎందుకంటే నాకు ఫస్ట్ లుక్ కూడా నాకు ఎందుకో నీ వాయిస్ బాగా అనిపించింది. ఆ రోజు మాట్లాడే తీరు నాకు వీడియో కానీ కాకుండా మనం మాట్లాడాం కానీ చాలాసేపు ఆ రోజే కనెక్ట్ అయినప్పుడు. బట్ ఎందుకంటే మీరు ఏదో మ్యారేజ్ అవుతుంది అన్నట్టు ఆవుడ అవుతుంది అంటే నీ స్మైల్ కానీ నీ కదలికలు కానీ మీ మూమెంట్స్ కానీ నాకు అడిక్ట్ అయిపోయింది అయితే. ఇంకా వాడైతే ఫైనాన్షియల్గా అయితే పూర్ణాన్ని ముఖం కూడా ఇప్పుడు ఇన్కేస్ ఇప్పుడు కావాలంటే నాకు నా అకౌంట్ కింద నీకు ఇచ్చేంత సుమతి నాకైతుంది. వారి సంగతి పక్క పెట్టండి, నీకు క్యారీ ఉన్నది ఐ డోంట్ కేర్. ఇప్పటిదాకా అన్నా అన్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ ఎవరు? కొద్దిగా 2 మినిట్స్ పక్కగా నేను చెప్తాను. అరే నేను పిక్చర్లో కనబడుతున్నాను.
స్కూల్లో కనబడుతున్నానా, నేను ఎలా ఉన్నా చెప్పి, లేదంటే మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా, మీరేమన్నా నాతో గేమ్ ఆడుతున్నారా? అన్న అంది ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను, 2 lakh రూపీస్ ఇస్తా అని చెప్తున్నాను, ఏం జరుగుతుంది? నీకు శాత కాదని నాకు తెలిసిపోయింది రా. ఎప్పటికో ఏ మాట సరిగ్గా రాని చెప్తున్నా, మాట చక్కగా వస్తుంది. సరే నువ్వు ఎందుకు ఎవరు చెప్పు, ఎవరు అన్న? అన్న అలానే మాట్లాడతాడా? అరే నాంది సినిమాలో అల్లరి నరసింహి అంటే పిలుస్తారు. ఎందుకని ఆ ఊరికే దెబ్బలు తింటావు? చూ అన్న, అన్నావు నా సదుపుమే కదా, అన్నావే కదా, నా తమ్మునివే కదా. అప్పటిదాకా మంచిగా మాట్లాడినా, ఎందుకు చెప్పు? ఖాళీ పిల్లి తన్నులు తింటావు, ఎందుకు చెప్పు? ఖాళీ పిల్లి తన్నులు తింటావు, ఎందుకు చెప్పు? సరిగ్గా మాట్లాడు సరిగ్గా. ఏమనుకుంటున్నారు? అప్పటిదాకా ఏం మాట్లాడినప్పుడు ఏమంటున్నావు? నీకు ఎందుకు ఎందుకు వర్కౌట్ చేసుకుంటావు అంటే, ఇప్పుడు డబ్బులు ఇస్తా అన్నాడు కాబట్టి ఎందుకు అలా చేస్తున్నాడు? నేను ఎవరిని ఎందుకు అట్లా అనుకుంటున్నావు? కొంచెం మాట్లాడుతున్నాను కదా. ఏ నీకు సిగ్గుండా, వాడు ఏమని అడుగుతుండు అన్న అని చెప్పిండు. సరిగ్గా పెట్టు, ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. పెట్టేటప్పుడు సగ్గా పెట్టావు, ఇప్పుడు టంగ్ సగ్గా పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు సగ్గా పెట్టావు, ఇప్పుడు టంగ్ సగ్గా పెట్టుకోవాలి. గ్రా నేనైతే బాగున్నా, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కదా, తను 2 lakh రూపీస్ ఇస్తా అంటున్నారు కదా, అందుకే నేను సరిగ్గా మాట్లాడాలి. ఇదే కదా జరుగుతుంది. అరే చిల్లర లెక్కలు చేయకపోయింది వీటిది, అందుకే నేను కొద్దిగా అటు బొమ్మ చెప్తున్నావు. ఇంతేనా? అయిపోయిందా? అదే కిషోర్ ఎందుకు మరి అట్లా చేస్తున్నావు? అయిపోయింది, ఇంతే కదా. ఇంతే ఎందుకు ఉంటుంది? ఇంకొంచెం ఉంటుందా? ఇప్పుడు ఏమంటున్నా నాకు, నాకు ఈయన గురించి పట్టించుకోకు. నా మనుషులు గిట్లే కొద్దిగా అంతా నేను సెట్ చేసుకున్నా, నువ్వేం టెన్షన్? నువ్వు ఒక్కసారి ఊవాను, ఎప్పుడు వచ్చినావు కాదని బుల్లెట్ తెచ్చి పడింది. నువ్వు ఇలాంటి అమ్మాయికి నేను ఇంకా మ్యారేజ్ చేసుకున్నావు ఎక్కడికి కూడా అనుకున్నా. నాకు అదర్ కాల్స్ కూడా వస్తున్నాయి, నువ్వు చెప్పండి. చెప్పు, ఇంకో 2 lakh ఇస్తాడు తీసుకెళ్ళి మ్యారేజ్. చెప్పు, ఇంకో 2 lakh ఇస్తాడు తీసుకెళ్ళి మ్యారేజ్. అతను బొమ్మనండి, అతను బొమ్మనండి. వాడు ఏం చేయడు అని, ఆయన ఏం చేయడు? నాతో మాట్లాడదామని వచ్చాడు బ్రదర్ అని. ఇప్పుడు నేనే పోవాలా? అంటే ఇన్ని రోజులు మాట్లాడలేదు కాల్ చేస్తావు అంటే తన దగ్గర ఇప్పుడు మనీ ఉన్నాయని చెప్పి నా దగ్గర మనీ లేవని గమ్ము నుండి చెప్తున్నా. బయలు తింటావు ఎంత మగోనే చూపిస్తా, అది సరిగ్గా ఉంటే పాటికి రావదేంగా ఉండి తెలుసా నేను? గమ్మును ఎంత మగోనే చూపిస్తా, అది సరిగ్గా ఉంటే పాటికి రావదేంగా ఉండి తెలుసా నేను? నేను ప్రేమించకపోయి ఉంటే మీరు చేసే అవమానాలకి ఇద్దరిని అడ్డంగా నరికేసుండేవాడిని. అయిపోయింది, వెళ్ళిపోవాలి కదా. తీసుకొచ్చావు నేను కరెక్ట్ ఉన్నా, నేను కరెక్ట్ ఉన్నా, నా ఇక్కడ మనుషులు ఉన్నారు, ఏం టెన్షన్ లేదు. నువ్వు అన్నావు అనుకోమని నేను ఎట్లా వెళ్దాం, అట్లా వెళ్ళాం కదా. నువ్వు అంటలేవు అని నేను ఆయన ఓకే కదా, ఓకే కదా, ఓకే కదా, ఓకే కదా, ఓకేనా, ఓకేనా? నేను రేపు నేను సంక నాకపోయినాక ఇంకా ఇంకోటి ఇంకొని కదా, ఇలా వాడైపోయాడు. ఎందుకు నువ్వు ఏడవద్దు, మేము ఏడవాలి? అర్థమవుతుందా? నీ పని మొత్తం ఇదే నాకు తెలుసు. నువ్వే నువ్వు అన్నయ్యకి ఇట్లా నాకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది అనగానే నువ్వు ఎత్తు కూడా వచ్చి నీకు నేను ఏమైనా అవుతున్నాను అనుకున్నావు? ఏమైనా అన్నీ నేను కనుక్కున్నా, అతని గురించి ఇలా కనుక్కున్నా, నీ గురించి ఇలా కనుక్కున్నా. అర్థమవుతుందా? నీ గురించి ఇలా అనుకున్నా, అందుకే నేను టెంప్టేషన్ ఆడ కూడా ఆఫీస్లోకి వచ్చేవాడు కూడా టెంప్టేషన్ మాట్లాడి ఎందుకు అనుకుంటావు? నువ్వు టెంప్టేషన్ అని చెప్పేసి నాకు తెలుసు. ఆఫీస్లోకి వచ్చేవాడు కూడా టెంప్టేషన్ మాట్లాడి ఎందుకు అనుకుంటావు? నువ్వు టెంప్టేషన్ అని చెప్పేసి నాకు తెలుసు. ఆమె పాప రేణుకి ఎవరు, నీ క్లోజ్ ఫ్రెండ్ అంటావుగా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేసావు? అన్నీ తెలుసు నాకు, అన్నీ తెలుసు, ఇతని గురించి కూడా తెలుసు నాకు. ఇదే పని అనేది మారావాను. నీకు దమాకుందా బ్రో? నీకు తెలుసుందా? ఆశ చూపెడతారు పై, ఆశ చూపెడతారు, ఆశ బిస్కెట్ ఇవ్వగల కథ లెగేసుకుపోతావా? ఇరికిచ్చి పడదెక్కుతారు. అర్థమవుతుందా? నువ్వేం చేయలేవు, నీకు అసలు నీకు అర్థమవుతలేదు. ఆ టెస్ట్ ఈ టెస్ట్ తీసుకుపోతారు బయట, డీప్ తీసుకుపోతావు కానీ నీ జాగ్రత్తలో ఉండాలి కదా. ఏదున్నా
ఆఫ్టర్ మ్యారేజ్ అని ఉండాలి. అరే అవును చేస్తారు భయ్, మనము ఇవాళ మనకు లక్షణం లేదు. మరి నువ్వెందుకు అవుతున్నావు అంటున్నా, నువ్వెందుకు టెంప్ట్ అయినావు? తర్వాత తమకు తెలియలేదు, నీకేమైంది, నీ తెలియమైంది, చదువుకున్నావు కదా. ఏమైంది మరి అంటే? ఏం కాదు, ఒక 5 నిమిషాలు సుఖం పోయి అమ్మా. నీకు అంత కాకపోతే బాత్రూమ్లో పో, చెప్తున్నా బాత్రూమ్లో పోను. ఉద్దేశించుకో కానీ ఇట్లాంటి ఫాల్తు లెక్కలు మాత్రం చెప్పు. మ్యారేజ్ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు నీకు అంతా కొట్టింది ఎవడు చెప్పు, అంతా కొట్టింది ఎవడు నిన్ను? మరి పిచ్చోళ్ళకి మ్యారేజ్ చేసుకుంటా అంటుందా సార్ నీకు? అడిట్ అయింది ఇక్కడ ఆయనతో అంజనీ సార్ ఎంత మంచిగా మాట్లాడినావు. అన్నయ్య నన్ను ఇట్లా కూర్చున్నా, అన్నయ్య అట్లా చేస్తున్నా అని చెప్పాలే. మరి ఆయన ముగ్గడ ముఖం ముగ్గడ మాట్లాడితే ఎందుకు మాట్లాడతావు? ఎందుకంటే నీ దగ్గర లేదు, నీకు న్యాయం లేదు. బాబు ఆ రేణుగా నీ క్లోజ్ ఫ్రెండ్ అంటావు, ఆమె భర్త, ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా నువ్వు అంత చిచ్చోడు లెక్క చేసావంటే నువ్వు ఎంత గలీజ్ నీకు అనదు. కానీ నీ అసలు వల్ల మంచి మంచి వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుందా సార్? నేను అందుకే ఇక్కడికి పిలుకొచ్చి స్పెషల్గా ఇక్కడికి తీసుకొచ్చి మరి కౌన్సిలింగ్ చెప్పింది అందుకు. ఇదకేమంట నువ్వు ఇంత అంటున్నావు, నిజంగా క్యారీ ఉన్నావు? మళ్ళీ ఇంకోటి దవడ మీకే పడుతుంది, కరెక్ట్ చెప్పినావు, నేను అన్నీ తెలుసు నాకు. అసలు పంపరాడు, నేను ఇప్పుడే వస్తున్నాను. అది ఒక్క నిమిషం ఉంటారు, నీకు ఒక్క 2 మినిట్స్ కాల్ చేస్తాను. నాకు అర్జెంట్ ఫోన్ వస్తుంది, ఫోన్ పాడు. అమ్మతో చెప్పు, అమ్మతోళ్ళు కాదు నువ్వు ఇంత పని చేసిన నీకు ఇదేముందని నిజంగా చెప్పు. క్యారీ ఉన్నావు? మళ్ళీ ఒకటి దౌడ మీకే పడుతుంది, నాకు బీపీ లేచిందంటే నేను కొట్టి పడేది. నేను ఉండే మెంటల్లా కొడుకుని సైకోకే సైకోని. నాకు అయితే లేదు, నువ్వు నేను మూడ్లకే పెడతా, మూడ్లకే పెట్టి చెప్పలేవు అనుకో, మనం కొట్టి పడేస్తా. నేను మూడు లెక్క వెళ్తా. ఒకటి మరి ఎందుకు పళ్ళకే అయిపోయినావు ఇవన్నీ? ఇవన్నీ మజాకానికి ఏమైనా చుచ్చారాలు కొట్టావు, మంచి గాలి పడాలి అనుకుంటున్నావు? ఇవన్నీ సంసారాలు ఇవి కూడుస్తాయి, అర్థమవుతుందా? మొన్న అసలు నీ అసలు ఒకటి చేసి సరిగ్గా ఇదే పనికి మొత్తం సంకరాకపోయినావు జీవితం మొత్తం. ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేయక ఎప్పుడైనా అర్థమవుతుందా? సారీ బాబు, నీకు మంచి లైఫ్ ఉంది నీకు, కానీ పిచ్చి పిచ్చి లెక్కలు నువ్వు కూడా బంధుకో, ఎందుకంటే నీకు మంచి లైఫ్ ఉంది. అది ఒక 5 నిమిషాలు చూపడానికి కోసం అంటే వాళ్ళు టెంప్ట్ చేస్తున్నా, మనం టెంప్ట్ అయిపోదు బ్రో. అది ఒక్కసారి జర్ర దారం కట్టుకుని కూర్చున్నా సరే, నేను ఇట్లా అన్నా అని ఒక బ్రదర్లకు చెప్తున్నా, ఆడ నువ్వు దారం కట్టుకోమని అన్నా సరే కానీ టెంప్ట్ మాత్రం కావద్దు, ఎందుకంటే టెంప్ట్ అయినామంటే మనం టెంప్టేషన్ అయిపోతాం. ఇప్పుడు కూడా నమ్ముతున్నా తెలుసా? నువ్వు ఇక నమ్ముతున్నావు చెప్పలేదంటే ఇప్పుడు కూడా నమ్ముతూనే ఉండేవాడిని తనకి. సరే నేను ఏం చెప్తున్నా, నీకు ఇప్పటిదాకా అయిపోయింది కథం కథ, ఇప్పుడు అది నీకు మంచి ఫ్యూచర్ ఉంది పోయి. నాకు తెలుసు నీ గురించి, నేను ఆల్రెడీ ఇంకా వద్దులేవు అన్నీ. కానీ నేను యాక్చువల్లీ నేను తన కజిన్ కాదు, ఏం కాదు, ఒక యూట్యూబర్ నేను. యాక్చువల్లీ ఇప్పటిదాకా జరిగిన సీన్ మొత్తం ఆడ రికార్డ్ అవుతుంది. ఆడ బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకుందిగా, ఆ బాక్స్లో ఆయన పట్టుకొని ఇట్లా ఆడి చూసిన, ఆయన కెమెరా పెట్టుకొని నేను కూర్చున్నాను. ఈజ్ మై బాస్, ఆయననే టాస్క్ అంతా తిరిగింది కూడా అతనే పాపం. ఈజ్ మై బాస్, నువ్వు మంచి లైఫ్ ఉంది, నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఎక్కువ ఇవ్వవు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఫర్ యూ. ఓకే బ్రో, హే నువ్వు లిమిట్ మొగం ఎడితే బాగుండదు అంటారు, కానీ ఇక బాధ ఉన్నప్పుడు అట్లా ఉంటుందిలే. చాలా నమ్మాను నేను. ఓకే ఓకే ఓకే, చూసావా? ఇంకా నువ్వేం చేయనుకున్నావమ్మా, ఇంకో సంవత్సరం ఇది చేయనుకున్నావా? చేసింది చాలా, వెళ్ళిపోయి ఇంకా నా ముఖం చూడక సంవత్సరం లేదు, నాతో ఇంకా నీకు టాస్క్ చేసే అవసరం లేదు. ఓమ్ అని కాల్ముఖి చెప్పాలా, లేకుంటే బొట్టు వేటి చెప్పాలా? భయ్యా చెప్తున్నా, ఒక 5 నిమిషాలు మనం దారం కట్టుకుని కూర్చుని సరిపోతుంది. ఆ టెంప్టేషన్ అయినామనుకో, మనకు ఆ టెంప్టేషన్ ఏం చేస్తున్నా అర్థం కాదు. ప్లీజ్ చెప్తున్నా, దయచేసి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, టెంప్టేషన్ కాకండి. ఆ 5 నిమిషాలు వేరే ఉంటాయి, కానీ తర్వాత జీవితాంతం మనం నాశనమైంది మనమే. ప్లీజ్ సిర్ఫ్ ఆ 5 నిమిషాల కోసం నువ్వు ఇదైపోతావు, తర్వాత అంతకుముందు అంటే ఈ అందరని కాదు, ఇట్లాంటి కొంచెం బ్యాచ్ ఉంటారన్నమాట. ఆ అమ్మాయి ఉందమంతం అయినా సరే లాస్ట్కి నీతోనే వచ్చిందని చెప్పి పోలీస్ స్టేషన్ పోయిందనుకో, ఇరిగేటి ఆమె కాదు, బొక్కలు నీయే ఇరుగుతాయి. ఒకప్పుడు సామెత ఉంటుండే, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా అని. కానీ అది కాదు, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఇరిగేది మన ముళ్ళే, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఇరిగేది మన ముళ్ళే. ఎందుకంటే ఇవాళ రేపు రోజులు మంచి లేవు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్లాంటి పనులకు మాత్రం పోకండి ప్లీజ్. లైఫ్ మాత్రం స్పాయిల్ చేసుకోకండి. క్షణికావేశంతో చేసి తప్పు చేసే పొరగాళ్ళకు, నా తమ్ముళ్ళకు, నా అన్నలకు అందరికి చెప్తున్నా, ఐ హార్ట్లీ రిక్వెస్ట్ ఈ వీడియో అందరికి వేరేలా షేర్ చేయండి.
ఈ వీడియో హైలైట్ కావాలి, ఎందుకంటే మనం మొగజాతి బతకాలి. ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పటాపటా కొట్టండి. థ్యాంక్ యూ.